ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు పేరుపై విచారణ వాయిదా పడింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై తొమ్మిదికి ధర్మాసనం వాయిదా వేసింది అలాగే ఇసుక కేసులో ముందస్తు పేరుపై విచారణ ముప్పైకి వాయిదా వేసింది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది పూర్తి వివరాలు చేసేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ లో రాజేష్ రెండు కేసుల్లోనూ వాదనలు ఎలా సాగాయి హైకోర్టు ఇంకా ఏం చెప్పింది అయితే చంద్రబాబు కేసులకు సంబంధించి కూడా కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి కూడా అసైన్ ప్లానింగ్ మార్పు మీద కూడా చంద్రబాబు చాలా అవతవకలు జరిగినాయి అప్పుడు కేబినెట్ ఆమోదించలేదు అలాగే ఇందులో చంద్రబాబు సన్నిహితులకి లాభం కూడా రెండు సార్లు మార్పులు చేశారంటూ కూడా చంద్రబాబు మీద సిఐడి అధికారులు కేసు ఫైల్ చేయడం జరిగింది దానికి సంబంధించి లొకేషన్ కూడా గతంలోనే సిఐడి అధికారులు విచారించారు అయితే దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఇవాళ సిఐడి అధికారులు అధికారులు అడిషనల్ అఫిడిఫిట్ని కూడా హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది కేవలం ఇది ఆ భూముల కొనుగోలు విషయంలో కావచ్చు అలాగే హెరిటేజ్కి సంబంధించిన ఆస్తుల విషయంలో కావచ్చు హెరిటేజ్ బోర్డు బోర్డు మీటింగ్లో కూడా భూములు కొనుగోలు చేయాలి అంటూ కూడా అనేక అవినీతి చేశారంటూ కూడా ఇక్కడ సిఐడి అధికారులు అయితే హైకోర్టులో చెప్పడం జరిగింది అయితే టీడీపీ తరఫున చంద్రబాబు తరఫున లాయర్లు కూడా తమ వాదనలు వినిపించారు ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్డు క్యాలో అనేది పనులు ఎక్కడా ప్రారంభం కాలేదు కేవలం ప్లానింగ్ అనేది కూడా కేవలం కాగితాధికారులకే పరిమితమైంది కావు కాబట్టి ఇందులో ఎలాంటి సిఐడి అధికారులు చేసిన ఆరోపణలు ఎలాంటి నిజము లేదంటూ కూడా చంద్రబాబు తరపు లాయర్లు కూడా వాదించడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఇంకోటి ఏంటంటే స్కిల్స్ క్యామ్కి సంబంధించి కూడా ప్రధానంగా టీడీపీ సంబంధించిన న్యాయవాదులు చేస్తున్నది ఏంటంటే సెవెంటీన్ ఏ చంద్రబాబుకు వర్తిస్తుంది కాబట్టి ఇప్పటికే దాని మీద సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది అటు సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా తీర్పును కూడా రిజర్వ్ చేసింది కాబట్టి ఆ తీర్పు వచ్చే వరకు కూడా సెవెంటీన్ ఏ మిగతా కేసుల్లో కూడా చంద్రబాబుకు వర్తిస్తుంది ముందస్తు బెయిల్ ఇస్తే చంద్రబాబు కేసులు విచారణలో కూడా సహకరిస్తారు ఎందుకంటే ఆయనకి మెడికల్ సంబంధించి కూడా రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం జరిగింది స్కిల్స్ కామ్ కేసు కేసుకు సంబంధించి అలాగే వరుస కేసులు నమోదు చేస్తున్నారు కేవలం ఈ కేసులన్నీ కూడా నెలల వ్యవధిలోనే చేస్తున్నారు దాదాపు మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజకీయ కక్షతోనే ఈ కేసులన్నీ నమోదు చేస్తుంట చేస్తున్నారు కూడా అటు చంద్రబాబు తరఫున లాయర్లు అయితే తమ వాదనలు వినిపించడం జరిగింది ఇద్దరి తరఫున వాదనలు విన్న ధర్మాసనం అయితే కొంత చంద్రబాబు కోరటనిచ్చేలాగే తీర్పు చెప్పిందని చెప్పుకోవచ్చు శాండ్ కేసుకు సంబంధించి అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా ఇరవై తొమ్మిదో తారీఖు వాయిదా వేశారు ఇక శాండ్ కేసు కూడా దానికి సంబంధించి కూడా వాదనలు జరిగినాయి సిఐడి అధికారులు ఏంటంటే ఉచిత విసుకు పాలసీని తీసుకురావడం అలాగే డ్వాక్రా గ్రూపులకి వాళ్ళ హ్యాండ్ ఓవర్లుగా ఉండేలా చేయడం కూడా దీంట్లో టీడీపీ నాయకులు కూడా చాలా అవినీతి చేశారు పాలసీలు మార్చారు అంటూ కూడా అటు సిఐడి తరఫున అయితే తమ వాదనలు వినిపించారు టోటల్గా ఏదైనా సరే చూసుకున్నట్టయితే ఇప్పుడు చంద్రబాబు కేసులకు సంబంధించి కూడా కేవలం చ కక్షపూరితంగానే కేసులు నమోదవుతున్నాయి అలాగే ఆ సెవెంటీన్ ఏ ప్రధానంగా కూడా అంతా ఈ కేసులకు సంబంధించి కూడా ప్రతి కేసులో చంద్రబాబుకి సెవెంటీన్ ఏ వర్తిస్తుంది కాబట్టి ముందస్తు నోటీసులు ఇవ్వాలి కాకపోతే అనే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అని కేసులు అన్ని ఫైల్ చేస్తున్నారు కూడా అటు ఆ టీడీపీ న్యాయ తరపున న్యాయవాదులు అయితే చెప్తున్నారు సిఐడి అధికారులు అయితే మాత్రం సెవెంటీన్ ఏ రాకముందే ఈ కేసులన్నీ నమో నమోదైనవి కాబట్టి ఆ చట్టం మార్పు మార్పుకు ముందే ఈ కేసులన్నీ నమోదైనవి కాబట్టి ఈ సెవెంటీన్ ఏ చంద్రబాబు వర్తించదు అనేసి కూడా అటు సిఐడి తరపున న్యాయవాదులు చెప్తున్నారు టోటల్గా ఈ కేసులకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వీటి మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా అటు ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి అలాగే శాండ్కి సంబంధించి కూడా ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు సంబంధ వరకు కూడా చంద్రబాబు కేసులు మరొకసారి వాయిదా బడ్డాయి అంతవరకు కూడా చంద్రబాబుకు కొంత రిలీఫ్ ఉంటుందని చెప్పుకోవచ్చు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా అటు పీటీ వారెంట్లు కానీ ఎలాంటి నోటీసులు కూడా చంద్రబాబుకి ఇవ్వకూడదు అంటూ కూడా హైకోర్టు ధర్మాసనం అయితే వాళ్ళ విచారణ వాయిదా వేసి సిఐడి అధికారులకి అయితే చెప్పింది చంద్రబాబు మీద తదుపరి నోటీస్ వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా ఆదేశించింది సతీష్ రైట్ థ్యాంక్ యూ రాజేష్